క్రీస్తుని ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ సాయంకాల వేళ మీరు చదువుతున్న ఈ అంశం దీర్ఘాయుషునకు ఆయువు పట్టు అనే అంశాన్ని బైబిల్ నుంచి మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే దేవుని ఉగ్రత మూలాన్ని ఎందరో ఆయువు మూడుతున్న క్షణాలు ఇవి ఎందరో ప్రాణాలు హరించుకుపోతున్నాయి ఎక్కువ కాలం బ్రతుకుతామన్న కలలుకని ఆశపడుతున్న ఎందరో ప్రాణాలు మట్టిలోనికి వెళ్ళిపోతున్నాయి నిర్జీవులుగా మారిపోతున్నారు శవాలు గుట్టలు గుట్టలుగా తగలబడిపోతున్నాయి శ్మశానాలలో అంటే ఈరోజున్న ప్రపంచ పరిస్థితి యావత్తు దేశాన్ని రెండు వేల ఇరవై నాటి నుండి అలుముకున్న ఒక దారుణమైన సందర్భంలో సంఘటనలో ఇప్పటికీ ప్రపంచ దేశాలు తేరుకోకుండా తమ ఆయు తన చావు మూడిన సందర్భాలు ప్రతి గ్రామం మొదలుకొని ముఖ్య పట్టణం వరకు ప్రజలందరూ కూడా తమ ఆయుషు తీరి చనిపోతున్నారు ఈరోజు తమ ఆయుష్ కోల్పోవడానికి చనిపోవడానికి ఎన్నో కారణాలు వైద్య రంగం చెబుతుంది ఒక భయంకరమైన వైరస్ ప్రజల మధ్య ప్రవేశించటం వలన వారి ఆయు మూడింది వారి ప్రాణం పోతుంది వారి సంవత్సరాలు తీరిపోతున్నాయి వైద్యం కోసం బ్రతుకును పెంచుకోవటం కోసం చివరకు హాస్పిటల్ దరిదాపుల్లోనికి వెళ్ళి మెట్ల మీదనే ప్రాణాలు విడిచిన ఎందరో రోగులు వారి ఆయుష్ హరించిపోయింది ప్రతి మనిషి బ్రతకాలని దేవుడు ఆయుష్ను నియమించాడు వయ పరిమాణాన్ని దేవుడు అందరికీ అనుగ్రహించాడు మనం తల్లి గర్భంలో రూపింపబడుతున్నప్పుడే మన దినములన్నిటినీ ఆయన గ్రంథంలో రాసుకున్నాడు ఇది బైబిల్ చెప్పిన సత్యం ప్రతి మనిషి ఎంతకాలం బ్రతకాలో అన్నది దేవుడు కలలు గని తన కళలు నెరవేర్చాలి అని ఈరోజు భూమి మీద పుట్టిన కోట్ల మంది మనుషులందరి కోసం వారు ఎవరెవరు ఏ ఏ పనులు తన కొరకు చేయాలి అన్నది ఆయన ముందుగా సిద్ధపరిచాడు అన్నది అనేక సార్లు మనం చదువుకున్న బైబిల్లోని నిజం దేవుని కొరకు బ్రతకాల్సిన మనిషి దేవుని కొరకు పనిచేయాల్సిన మనిషి తన కాలానికి ముందుగానే వెళ్ళిపోతున్న సందర్భాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అవును ఎందుకు మనిషి తన ప్రాణాన్ని కోల్పోతున్నాడు ప్రమాదవశాత్తు రోగం బారిన పడి నిర్లక్ష్యంతో పలు సందర్భాల్లో మనిషి తన ప్రాణాన్ని కోల్పోతున్నాడు అయితే ప్రాణం కోల్పోయిన ప్రతిసారి దేవునిదే పొరపాటు అనుకుంటే అది మీ పొరపాటు అందులో దేవుని తప్పిదే ఉండదు ఎందుకంటే అనేక సందర్భాల్లో మన నిర్లక్ష్యం అంటే మనము దేవుని కొరకు చేయాల్సిన పనులయో వీధులు వాటిలో నిర్లక్ష్యత చూపించటం కూడా అది ఒక కారణంగా మన ప్రాణం శరీరములో నుంచి ప్రాణం తీసివేయబడడం జరుగుతుంది దేవుడిచ్చిన ఆయుష్కాలం ఆయన రాసుకున్న గ్రంథంలో ఉన్న కాలం మాత్రం ఉంది సుమా ఉందా ఉంది దేవుడిచ్చిన ఆయుష్కాలం మనిషికి ఉంది అది అరవయా డెబ్భయ్య ఎనభయ నూరా వ్రాసుకున్నాడండి ఆయన వ్రాసుకున్నాడు అనడానికి ఒక్కసారి ఆ మాట మరలా జ్ఞాపకం చేసుకున్నాం ఈ సందర్భంలో అది అవసరం ఒక్కసారి దాన్ని పునర్పరిశీలిద్దాం మరలా మనం కీర్తన గ్రంథంలోని దేవుడు మనందరి పుట్టుక విషయంలో వ్రాయించిన మాట నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలోని తల్లి గర్భంలో మనం పిండముగా రూపుదిద్దుకుంటున్న సమయంలోనే ఆయన తన గ్రంథంలో ఏమని రాసుకున్నాడో ఒకసారి మాటను స్మరణ స్మరణ చేద్దామండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ వచ్చిన నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములు అంటున్నాడు చూడండి నియమింపబడిన దినములు ఒకటైనను నాకు నాకు నా కొరకు నియమింపబడ్డాయి దినాలు అవి సంవత్సరాలుగా నువ్వు లెక్కిస్తావు దినాలుగా లెక్కిస్తావో నెలలుగా లెక్కిస్తావు అది నీ ఇష్టం నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములు ఆయను అంటున్నాడే అంటే ప్రతి మనిషి ఆయుష్కాలాన్ని దేవుడు రాసుకున్నాడు మరి రాసుకున్న ఆయుష్కాలములో అర్ధాంతరంగా ఈ ముగింపెందుకు రోగాల బారిన ఎందుకు ప్రమాదాల బారిన పడ్డమెందుకు నిర్లక్ష్యతతో ప్రాణాలు కోల్పోవడం ఎందుకు చెప్పండి అంటే ప్రతి చావు వెనుక దేవుడే కారణం దేవుడిచ్చిన ఆయుష్కాలం తీరిపోయింది కాలం మూడిపోయింది అని పొరబడుతుంది మానవ సమాజం కానీ నీ ఆయుష్ వెనుక నీవు కూడా కారణమవుతున్నావు అనేక సందర్భాలలో నీ ఆయుష్ క్షీణించిపోవడానికి నీవే కారణం అన్న సంగతి నీకు తెలుసా దేవుడు అంటే మనిషితో చదువుతారా మాట ప్రియుల చదవండి ఒక్కసారి బైబిల్ తెరిచి చూడండి ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచనంలోని రెండవ మాట చదువుతో అండి ఏమంటున్నాడు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచనంలోని రెండవ మాట ఏమని నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు నీ చావు కోసం చెబుతున్నాడు నీ ఆయుష్య ముగింపు కోసం చెబుతున్నాడు నీ కాలమునకు ముందుగా వేళ చనిపోదు అంటే నీకు ఇంకా ఆయుష్కాలం ఉంది నీవు బ్రతకాల్సిన కాలం ఉంది నువ్వు ఇంకా భూమి మీద గడపవలసిన సంవత్సరాలు ఉన్నాయి కానీ నీ కాలానికి ముందుగానే నువ్వేం చేస్తున్నావు నీవేళ చనిపోతున్నావు దేవుడు బాధపడుతూ చెబుతున్న మాట ఇది కనుక కాలం ఉంటుండగానే దేవుడు ఎందుకు నిన్ను గుర్చి బాధపడుతున్నాడు అంటే నీ కాలాన్ని నువ్వు ముగించుకుంటున్నావు ఏంటి భూమి మీద ప్రతి మనిషి తప్పించేది దీర్ఘకాలం బ్రతకాలనే కదండి ఎక్కువ మంది ప్రార్థన చేసేటప్పుడు దీర్ఘాయువు ప్రసాదించు తండ్రి అంటుంటారు అంటే అధిక కాలం బ్రతకడానికి అదు అందుకే వ్యాయామాలు అందుకే యోగాలు అందుకే ఆటలు అందుకే ఆరోగ్యకరమైన భోజనాలు ఈరోజు చూడండి ఎక్కడ చూడండి అవేర్నెస్ దేనికోసం అవేర్నెస్ డైట్ అవేర్నెస్ ఫుడ్ అవేర్నెస్ హెల్త్ అవేర్నెస్ కాన్షియస్నెస్ అంటే ఎన్నో విషయాల్లో మనిషి శ్రద్ధ వహిస్తున్నాడు అంటే ప్రతిరోజు ప్రొద్దున లేవగానే యోగా చేయాలి ఆసనాలు వేయాలి వాకింగ్ చేయాలి డైటింగ్ చేయాలి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని భుజించాలి అవునండి ప్రతి మనిషిలోను చూడండి బ్రతకాలి అన్న తపన నువ్వు బ్రతకాలి అన్న తపన మంచిదే కానీ ఆ బ్రతుకు ఎవరి కోసం నీ కోసమా ఆ బ్రతుకు నీ కోసమా లేదా దేవుని కొరకు బ్రతకాలి అని ఆశపడుతున్నాడు ఈరోజు భూమి మీద ఉన్న ఇన్ని కోట్ల మంది మనుషులలో ఎందరూ తమ బ్రతుకు నువ్వు దేవుని కొరకు బ్రతికించుకోవాలనుకుంటున్నారు చెప్పండి వెరీ లిటిల్ అండి చాలా చాలా బహు తక్కువ మంది శేషం శేషమేనండి బహు కొద్ది సంఖ్య వారు మాత్రమే దేవుని కోసం బ్రతకాలి తమను బ్రతికించుకోవాలి అని తపన పడేవాళ్ళు మరి మిగిలిన వాళ్ళు భార్య కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళు ప్రేయసు కోసం బ్రతకాలనుకున్న వాళ్ళు కుటుంబ బరువు బాధ్యతల కోసం బ్రతకాలి అనుకున్న వాళ్ళు దేశం కోసం బ్రతకాలి అనుకునేవాళ్ళు పదవి కోసం బ్రతక బ్రతకాలి అనుకునేవాళ్ళు ఇలా ఎందరిలో ఎన్ని ఆలోచనలు ఎన్ని ప్రణాళికలు చెప్పండి ఇవన్నీ తమ ఆయుష్ కోసం బ్రతకాలన్న ఆశను తమ మనస్సులో నింపుకొని ఆయుష్ను పెంచుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఉదయాన్నే లేవగానే ఏ రోడ్లు ఖాళీగా కనబడు ఏ పార్కులు ఖాళీగా ఉండటం లేదు ఏ జిమ్స్ కూడా ఎందుకు నిండిపోతున్నాయి మనుషులతో హెల్త్ అవేర్నెస్ ఆరోగ్య సూత్రాలు అలాంటి ఆరోగ్యవంతులను సైతం ఈరోజు కరోనా మహమ్మారి మింగిస్తుంది అంటే మీరు నమ్మగలరా నమ్మాలి ఎందరో డైటీషియన్స్ ఎందరో ఆరోగ్యమైన భోజనాన్ని చేస్తున్న వాళ్ళు ఎందరో ఎటువంటి చెడు అలవాట్లు లేనివారు ఎందరో ఆరోగ్యవంతమైన శరీర దారుడ్యాన్ని కలిగిన వాళ్ళు సైతం కరోనా మహమ్మారి బారిన పడి చనిపోతున్న వాళ్ళు లేరంటారా ప్రమాదాల బారిన పడి చనిపోతున్న వాళ్ళు లేరంటారా యాక్సిడెంట్స్ ఉన్నారండి ఉన్నారు తమ ఆయుష్యు దేవుడు రాసిన ఆయుష్యును నిలబెట్టుకుంటుంది ఎందరూ జార విడుచుకుంటుంది ఎంత ఎందరూ ఎంతమంది దేవుడిచ్చిన ఆయుష్యును నిలవ నిలబెట్టుకుంటున్నారు చెప్పండి చివరి వరకు ఎక్కువ కాలం బ్రతకాలని ఆకాంక్షతో ఉన్నారు అందరూ నేను బ్రతకాలి నేను బ్రతుకును కొనసాగించాలి ఈ లోకాన్ని త్వరగా నేను విడిచిపెట్టకూడదు నీ ఆశ గొప్పదే ఎందుకు అర్ధాంతరంగా ఆయుష్ మూడుతుంది నీ దీర్ఘాయుషు ఎందుకు అర్ధాయుష్గా మిగిలిపోయింది అర్ధాయుష్కుడు యవ్వన దశలో నువ్వు కన్ను మూస్తున్నావు చిన్న వయస్సులోను నువ్వు ప్రాణం విడుస్తున్నావు నువ్వు నిజంగా దీర్ఘాయుషు కలిగి బ్రతకాలి అనుకుంటే నువ్వు సంప్రదించాల్సింది వైద్యులను కదయ్యా నువ్వు సంప్రదించాల్సింది యోగా గురులు కాదయ్యా నువ్వు సంప్రదించవలసింది హాస్పిటల్స్ కాదయ్యా జిమ్స్ కాదయ్యా డైటీషియన్స్ కాదయ్యా మరి ఏంటి ఎవరి దగ్గర ఆయుష్ ఉందో ఏమండి బైబిల్ చూస్తారా దేవుడు ఉంటున్న మాట చదవండి ఒకసారి బైబిల్ దేవుడు రాయించిన మాట మన పితరులతో దేవుడు చెప్పిన మాట ఏమని చెప్తున్నాడు ఆయన సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చూడండి ప్రియుల సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ఏమున్నాడు అక్కడ నా కుమారుడా నేను చెప్పే ఉపదేశం నేను చెబుతున్న ఉపదేశం మరో నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా అంతఃకరణంతో నీ మనస్సుతో హృదయపూర్వకముగా గైకోనము వాటిని నెరవేర్చు అంటున్నాడు చూడండి అవి ఏమిస్తాయో తెలుసా నీకు దీర్ఘాయువు సుఖముగా నువ్వు జీవించే సంవత్సరాలను నీకు ఇస్తాయి శాంతిని నీకు కలుగు చేయును అంటున్నాడే దేవుని మాట నువ్వు నమ్మగలవా దేవుని మాట నువ్వు నమ్మగలవా నమ్మాలి ఈ సమాజం నమ్మకపోయినా దేవుని మాటలు పెడచివని పెట్టినా దేవుని మాటలను విశ్వసించి నీవు నమ్మాలి నువ్వు దేవుని మాటలను స్వీకరిస్తే ఈ మాటను నువ్వు నమ్మాలి ఎక్కువ కాలం బ్రతుకుదాం అనుకుంటున్నావా ఎవరి కోసం దేవుని కోసం నేను బహుకాలము బ్రతికి బహుకాలము దేవుని కొరకు సేవకుడుగా మరణించాలి పని చెయ్యాలి దేవుడు నా కొరకు నిర్ణయించిన పనులన్నిటినీ చెయ్యాలి అన్న ఆశ నీలో ఉందా అయితే మరణ సయ్యతో ఉన్నవాళ్ళు వినాలి మరణం కొరకు పరుగులు తీస్తున్న వాళ్ళు వినాలి నీ దేవుని చేతిలో ఉంది నా కుమారుడా నా ఉపదేశము మరువకు నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము అలా నువ్వు గైకొనగలిగితే అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవమును ఏమండి శాంతిని నీకు కలుగజేను శాంతి కలుగుతుంది ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏ బజారులో దొరుకుతాయి చెప్పండి శాంతి ఏ బజారులో దొరుకుతుంది చెప్పండి దీర్ఘాయువు అలా ఏమండి దీర్ఘాయువు దొరకగలిగితే ప్రపంచంలో సంపన్నులైన వాళ్ళు వాళ్ళ దగ్గరున్న అధిక ధనము వలన ఈ పాటికి ఎప్పుడో ఎప్పుడో దానిని మనకు పేదలైన వాళ్లకు దొరకకుండా వాళ్ళే కొనుక్కునేవాళ్ళండి సొంతం చేసుకునేవాళ్ళండి ఆస్తిగా కూర్చుకునేవాళ్ళండి దొరకదు సంత వీధుల్లో దొరకనిది ఆయువు దీర్ఘాయువు నీ ఆయుష్యును పెంచడం కోసం ఈరోజు తమ ఆయుషులు పెంచుకోవడం కోసం హాస్పిటల్ చుట్టూ ఓ రోగులందరూ కూడా క్యూలు కడుతున్నారండి ఆయుష్ ఎక్కడ మూడిపోతుందేమో అని హెల్త్ సెంటర్లు చుట్టూ వ్యాక్సిన్ల కోసం ఈరోజు ప్రజలు క్యూలు కడుతున్నారండి చూసారు కదా వాళ్ళని ఎందుకు క్యూలో నిలబడ్డావు అర్జెంటుగా నేను వ్యాక్సినేషన్ చేయించుకోవాలి వ్యాక్సిన్ వేయించుకోవాలి ఎందుకు నా ఆయువు మూడిపోతుందేమోనని నా ప్రాణం పోతుందేమోనని భయం రోగం రానివాడు రోగం వస్తుందేమోనన్న భయం రోగంతో ఉన్నవాడు ప్రాణం పోతుందేమోనన్న భయం అందుకోసం తన దగ్గరున్న లక్షల రూపాయలను సైతం వెచ్చించడానికి మనిషి సిద్ధపడిపోయాడండి ఈరోజు రోజు అయితే ఏమండి ముంబై లాంటి మహానగరాల్లో అయితే ఎంత చెప్పు బెడ్ లక్ష రెండు లక్షల కొనుక్కుంటాను నేను నాకు వెంటిలేటర్ కావాలి ఎందుకు నీ ధనాన్ని వెచ్చించాలనుకుంటున్నావు నే ఆయుష పెంచుకోవాలి అనుకుంటున్నాను నాకు దీర్ఘాయుషు కావాలి నేను ఎక్కువ కాలం బ్రతకాలి దేవుని పిల్లలారా దేవుడు అంటున్న మాట మీరు చదవాలి ద్వితీయోపదేశకాండ మన పితరులతో దేవుడు చెప్పిన మాట చూడండి ద్వితీయోపదేశకాండ ముప్పై అధ్యాయం ఇరవయో వచనంలో దేవుడు ఏమంటున్నాడు ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయం ఇరవయో వచ్చిన అండి నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించునట్లు మీరు నివసించాలి అంటే అది నీ ఊరు ఏదైనా కావచ్చు నీ గ్రామం ఏదైనా కావచ్చు నీ పట్టణం ఏదైనా కావచ్చు మీరు నివసించునట్లు ఏహోవాయ నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు మూలం మూలం నీ ప్రాణానికి మూలం ఆయనయ్యా తెలుసా నీకు సంగతి ప్రపంచానికి అనుకుంటుందా వీళ్ళంతా మత సంబంధమైన బోధలండి అర్థం కావండి వాళ్ళకి దేవుని పైన నమ్మకం లేని ఈ మూర్ఖ జనానికి దేవుని మాటలు చెబితే హేళనగా ఉంటుందండి హాస్యాస్పదంగా ఉంటుందండి చాలే చెప్పొచ్చు నీ దేవుణ్ణి నమ్మితే దీర్ఘాయువా నమ్మాలిరా నమ్మి తీరాలిరా దేవుని మాట ప్రతి మనిషి దీర్ఘాయు కోసం నువ్వు వ్యాయామం చేస్తే కాదు దీర్ఘాయువు కోసం నువ్వు ఆరోగ్యవంతమైన భోజనం చేస్తే కాదు దీర్ఘ దీర్ఘాయువు కోసం నువ్వు యోగాసనాలు చేస్తే కాదు నువ్వు ఎంత శ్రద్ధ తీసుకున్నా నీ మూర్ఖపు ఆలోచనలు నీ వక్ర క్రియలు నిన్ను హరించేస్తాయి అదే అదే విందురుగా నీ పాఠంలో నువ్వు ఎంత చక్కగా నువ్వు కాపాడుకోవాలనుకుంటున్నావో ఆ నీ ప్రాణం అది నీ దగ్గర ఉందనుకుంటున్నావా బ్యాంక్ లాకర్లో సేఫ్గా ఉందనుకుంటున్నావా లేదా పకిరి ప్రాణం లాగా సప్త సముద్రాలకి ఆవల మర్రి చెట్టు త్వరలో ఉన్న పెట్ట గుండెలో ఉందనుకుంటున్నావా ఇవన్నీ కట్టు కథలరా ఇది నిజం బైబుల్ చెబుతున్నవి వాస్తవాలు ఈ సమాజం నమ్మాలి ఈ సమాజం నమ్మి తీరాలి దేవుని మాటల్ని నీ పిత్రులైన అబ్రహాము ఇసాకు యాకోబుల ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యహో ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమునై ఉన్నాడు కాబట్టి నీవు నీ సంతానము బ్రతుకుచు నువ్వు నీ పిల్లలు బ్రతకాలనుకుంటున్నారా సూత్రాన్ని పాటించారా ఆరోగ్య సూత్రం అని పాటిస్తావు కదా ఇది బైబుల్ సూత్రం బైబుల్ చెబుతున్న సూత్రం ఏమంటున్నాడు కాబట్టి నీవు నీ సంతానం నీ గర్భాన్ని పుట్టిన పిల్లలు వారి పిల్లలు బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యుహోవాను ప్రేమించి లవ్ ప్రేమిస్తున్నావా నీ ప్రాణానికి మూలమైన ఎవరిని ఎవరిని ప్రేమిస్తున్నా ఎవరిని ప్రేమించగలుగుతున్నావు నీ ప్రాణానికి మూలం అని నీకు తెలుసా నీ ప్రాణం నిలబడ్డానికి ఆయన మూలమని సంగతి నీకు తెలుసా ప్రపంచం మర్చిపోయిందండి ఎప్పుడు దేవుడా బ్రతుకుతున్నది మా ధనం వలన బ్రతుకుతున్నది మా శక్తి వలన బ్రతుకుతున్నది మా ఆరోగ్యం వల్ల అనుకుంటున్నావు నో మై చైల్డ్ అంటున్నాడు దేవుడు కాదు బిడ్డ అలా అనుకుంటే స్టీవ్ జాబ్స్ ఎందుకు చచ్చిపోయాడు వాడు ప్రపంచంలో కోటీశ్వరుడు యాపిల్ అధినేత ప్రాణాంతకమైన రోగం ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి అత్యధికమైన వైద్యాన్ని అత్యధికమైన ధనంతో చేయించగలిగిన ధన సంపన్నుడు చచ్చాడు వైద్యం లేక ఊపిరి పోయించుకోలేక దీర్ఘాయువును పెంచుకోలేక అది వాని చేతిలో కాదు కదా ప్రపంచంలో ఏ నరమాత్రుని చేతిలోని లేదండి యుఎస్ఏలో ఉందనుకుంటున్నారా అగ్రరాజ్యాలైన రష్యాలో ఉందనుకుంటున్నారా లేదరా లేదు దేవుడు చెప్పాడు కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఈ మాటలు వినాలి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి హత్తుకో దేవుని హత్తుకో దేవుని హత్తుకుంటూ నువ్వు జీవాన్ని కోరుకుంటున్నావు దేవుడితో ఉంటే నువ్వు బ్రతికి బట్ట కడతావు దేవునితో సంధి చేసుకుంటే నువ్వు దీర్ఘాయువును పొందుతూ ఉంటున్నా దేవుడు నమ్మగలరా ఈ మాటని నమ్మండరా ప్లీజ్ నమ్మండారా దేవుడు రాయించిన మాట భూమి ఆకాశంలో గతించినా నేను పలికిన మాటలోని అక్షరం ఒక సున్నా ఒక పళ్ళు తప్పిపోతున్నాడండి ఎందుకండి ఈ నరసమాజం దేవుని మాటలు స్వీకరించలేకపోతుంది ఎందుకండి దేవుని మాటలను విశ్వసించలేకపోతుంది ఈ సమాజం సామెతుల గ్రంథం మూడో అధ్యాయం ఏమండి సామెతలు గ్రంథంలో పదో అధ్యాయం చూడండి పదయో అధ్యాయం ఇరవై ఏడు మూడు అధ్యాయం చదివాం కదండి పదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినం అక్కడ ఏమని వ్రాస్తున్నాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట కారణం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట భయము భక్తి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనే నీకు దీర్ఘాయువును ప్రసాదిస్తారట బ్రతకాలను అనుకుంటున్నావా ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావా అయితే నువ్వేం చేయాలి తెలుసా ఆయన కొరకు బ్రతకాలన్న ఆలోచన నీదైతే తిండి మీద పడిపోవు తినేయడానికి లోకం మీద పడిపోవు దోచుకోవడానికి ఏమండి భూముల మీద పడిపోవు ఆక్రమించుకోవడానికి విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూస్తావు ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవిస్తావు ఏంటని ఆజ్ఞలు నిన్ను వల్లి నీ అని ప్రేమించమన్న ఆజ్ఞ నీ అని దీనిని ఆశించవద్దు అన్న ఏమండి ఆజ్ఞ ఇవన్నీ నెరవేరుస్తావు కదా అప్పుడు అలాంటప్పుడు ఏమంటున్నాడు ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం కిందనంటున్నాడు చూడండి భక్తిహీనుల ఆయుషు తక్కువైపోను భక్తిహీనులు ఒకవేళ నీలో భక్తి సన్నగిల్లిందా నీ భక్తి ఒకవేళ నీవు బలహీనం అయిపోయిందా నీ ఆయుష క్షీణం నీ క్షీణం మొదలైందని తెలుసుకోవాలి అరే ఏంటి మావాడు సడన్ గా చచ్చిపోయాడు క్షీణం జరిగింది ఏంటి మా వారు చనిపోయారు క్షీణం జరిగింది ఏంటి నా తల్లి చనిపోయింది క్షీణం జరిగింది బ్రతకాల్సిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు దీర్ఘాయను పొందవలసిన వాళ్ళు ఎందుకు హరించుకుపోతున్నారు జీవం దేవునిదైనప్పుడు జీవానికి మూలకర్త దేవుడైనప్పుడు దీర్ఘాయుకు దేవుడే మూలమైనప్పుడు నువ్వు భక్తిగా ఉంటే దేవుడు చెప్పిన మాటలండి ఇవన్నీ అవును ఆయనే దీర్ఘాయుకు కారణం ఒకళ్ళు భక్తి హీరుడవైతే ఆయుషు తగ్గిపోవును ఆయుష్ తగ్గిపోవును అంటున్నాడు చూడండి ఏమండి ఇప్పుడు ఏమనిపిస్తుంది మీ ఆయుష్ పెంచుకోవాలనిపిస్తుందా పెంచుకోండి రా పెంచుకోండి దై బైబుల్ చెబుతున్న సూక్తులు సూచనలు నిజంగా బైబిల్ దేవుడు చెప్పిన మాటలు వింటే మీరు బ్రతకగలరు నమ్మితే ఈ మాటలు మీరు నమ్మగలిగితే ఏమండి ఎన్ని ఉన్నాయి చూడండి ఒక్కటి చేస్తే చాలు మనకి చిన్నప్పటి నుంచి వినబడే మాట ఒకటే ఏంటది భూమి దీర్ఘాయుష్య దీర్ఘాయుష్యమంతురాండి నీ తల్లిని తండ్రిని సన్మానించు మరి తల్లిని తండ్రి సన్మానించిన వాళ్ళు ఎందుకు అర్ధాంతరంగా పోతున్నారు వాడెంతోది తండ్రికి విధేయుడు తల్లికి విధేయుడు ఎందుకు రాబోయాడు వీడు అది కారణం కాదయ్యా తల్లికి తండ్రికి విధేయత చూపించిన ఒక్కటే కాదు అదొక్కటే కాదు నీకు దీర్ఘాయువు నువ్వు తల్లికి తండ్రికి లోబడ్డావు మరి మిగిలినవి అంటే మిగిలిన కూడా ఉన్నాయా ఉన్నాయి అది నువ్వు తెలుసుకోవాలి నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని గౌరవిస్తూ ఏమన్నాడు ఒకసారి ఆ మాట కూడా చూద్దాం నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పన్నెండు వచ్చినవండి నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పన్నెండు వచ్చినాం ఏమంటున్నాడు నీ దేవుడైన యహోవానికి అనుగ్రహించే దేశముల్లో నీ దేవుడే నీ నీకు అనుగ్రహించు దేశం ఏ దేశం భారతదేశమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా ఏ జిల్లా ఏ రాష్ట్రం ఏ పట్టణం ఏ ఖండం ఏదైనా నీ దేవుడని యూహోవా నీకు అనుగ్రహించు నీ దేశములో నీవు దీర్ఘాయుష్యమంతుడు అగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు సన్మానించండి జన్మనిచ్చిన వాళ్ళు కదా ప్రేమించండి గౌరవించండి తల్లిని తండ్రిని గౌరవించండి ఇది సూక్తులలో ఒక్కటి ఇది ఒక్కటే కాదు నీ దీర్ఘాయును పెంచుకోవడానికి అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి ఇంకా చాలా ఉన్నాయి వాటిని కూడా నువ్వు చేయగలగాలి దీర్ఘాయువు కోరుకుంటే ఆయువు పట్టు ఎలాగా నువ్వు దీర్ఘాయుష్యునేది ఆయు పట్టు నేను ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నానండి రా బైబిల్ చెబుతుంది నీకు నీకు సూక్తులను తెలియజేస్తుంది నీకు మంచిని నేర్పిస్తుంది నీకు హెచ్చరికలు చేస్తుంది చదువుతాం ఇంకొక మాట ఏమండి సామెతులు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు వచనం సామెతలు గ్రంథం ఇరవై సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు వచనం అండి ఏమంటున్నాడు అక్కడ వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధ పెట్టు అధికారి నీకు వివేకము లోపించి జనులను ఒకవేళ నువ్వు బాధ పెట్టే అధికారిగా నువ్వు ఉంటే దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్యుమంతుడుగును ఈ మాటలు మీకు ఏమర్థం అవుతుంది దుర్లాభం వద్దు అక్రమార్జన వద్దు అన్యాయపు ఆస్తులు వద్దు దుర్లాభమును ద్వేషించువాడు నువ్వు దుర్లాభాన్ని కోరుకోకుండా ఉంటే ఏమంటున్నాడు దీర్ఘాయుష్యమంతుడగును న్యాయు పెరుగుతుంది అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి ఒకలా హైపర్ టెన్షన్ అదేనండి మనం బ్లడ్ ప్రెషర్ కదా బీపీ అంట హైపర్ టెన్షన్ అంటు దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటారు ఏమండి మీరు తినడం మానేయాలండి ఉప్పు తినడం మానేయండి ఆయిల్స్ తగ్గించేయండి ఏమండి ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించేయండి వైట్ పౌడర్ ఉన్నవి ఏవి కూడా మీరు తినకండి అప్పుడు మీరు బ్రతుకుతారు మీ ఆశని పెంచుకోవాలంటే మీ ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మీ బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలంటే కొన్నిటిని మానేయాలి అవునండి చెప్తున్నాడు డాక్టర్ చెప్తాడు కదండి దేవుడు కూడా చెబుతున్నాడు మీ బ్రతుకులో దీర్ఘాయువు మీరు కలిగి ఉండాలి అని మీలో ఎవరైనా ఒకవేళ తప్పిస్తే లేదండి నేను రేపన చచ్చిపోతానంటే చావడానికి తొందర ఎందుకయ్యా నువ్వు పుట్టింది తొందరగా చావడానికి కాదు నువ్వు పుట్టింది అనేకమైన దేవుని పనులు చేయడానికి చేయాలి అంటే ఆయుష్ కావాలిగా ఆయుషు రావాలి అంటే ఏం చేయాలి అర్ధాంతరంగా నీ పనులన్నింటినీ వెనకకు పెట్టి చచ్చి నరకానికి పోవడానికి వీలు లేదు నీకు దేవుడు ఎన్నో బాధ్యతలు పెట్టాడు బరువులు పెట్టాడు వాటి అన్నిటి ప్రకారంగా మీరు చెయ్యాలి వాటిని వదిలిపెట్టి ఎక్కడికి పోతున్నారు అందుకు దేవుడు ఏమంటున్నాడు దుర్లాభమును ద్వేషించి వాడు దీర్ఘాయుషుమంతుడు అంటున్నాడు చూడండి నువ్వు దీర్ఘాయుష్యమంతుడు కావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా దుర్లాభాన్ని అపేక్షించొద్దు అన్యాయంగా లాభాన్ని ఆర్జించొద్దు నాశనానికి వెళ్ళిపోతావు నువ్వు ఇంకా ద్వితీయోపదేశకాండం ఇరవై ఐదవ అధ్యాయం పదిహేను వచ్చినావండి ద్వితీయోపదేశకాండం ఇరవై ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన నీవు దీర్ఘాయుష్యమంతుడుగున్నట్లు చెబుతున్నాడు చూడండి ఎన్ని సూచనలు ఎన్ని సూక్తులు నీవు దీర్ఘాయుష్యమంతుడు ఒకనట్లు తక్కువ కాని న్యాయమైన తూనిక రాళ్లను నీవు ఉంచుకొనవలను తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలను అంటే అన్యాయపు లెక్కలు తప్పుడు లెక్కలు తప్పుడు వ్రాతలు ఒకరిని మోసగించే పనులు ఎవరికి అన్యాయం చేయాలనుకుంటున్నావు ఎవరి కొంప ముంచాలి అనుకుంటున్నావు ఎవరిని బాధపరచాలి అనుకుంటున్నావు ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నావు అలా అనుకుంటే నీ క్షీణమయ్యా నీ ఆయుష్ తరిగిపోతుంటుంది దేవుడు రాసిన ఆయుష్ ఆయన గ్రంథంలో ఉంది కానీ నీ బ్రతుకులది ఉండదు ఆయన నిజంగా నీకు ఒక డెబ్భై ఏళ్ళు రాస్తే నువ్వు అర్ధాయుష్కుడుగానే కన్ను మూయాల్సి వస్తుంది కనుక ఏమంటున్నాడు న్యాయమైన తూనిక రాళ్ళు నీకు న్యాయం కావాలి నీ పనులలో క్రమ మాటలు అన్యాయంగా ప్రవర్తించడాలు వద్దు న్యాయమైనది ఉండాలి నీ బ్రతుకులు న్యాయం అలా ఉంటేనే నువ్వు బ్రతకగలవు బ్రతకాలనుకుంటున్నావా బ్రతకాలనుకుంటున్నావా ఇవన్నీ మేము చేస్తున్నామండి అనుకుంటున్నావా చేస్తే నీకు ఆయుష తథ్యం దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నీ జీవితంలో తల్లిని తండ్రిని సన్మానించడం మాత్రమే కాకుండా న్యాయంగా బ్రతుకుతూ దేవుని ఆజ్ఞలు ఎందు విధేయతను చూపించి ఆయన పనులు ఎందునో ఒకవేళ జాగరూకుడు అయి ఉంటే ఇంకా ఇంకా ఉన్నాయి ఏంటి కీర్తనల గ్రంథం చూడండి ముప్పై నాలుగవ కీర్తనలోని పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు చూడండి ప్రియులారా కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తనలోని ఏమండి పన్నెండవ వచనం నుంచి దేవుడు ఏమంటున్నాడు చూడండి ప్రియులారా ఏమంటున్నాడు బ్రతుక గోరువాడు ఎవడైనాను ఉన్నాడా బ్రతకాలనుకుంటున్నావా దేవుడు అడుగుతున్నాడు నీకు ఆఫర్ నీకు ఆఫర్ ఇవ్వాలనుకున్నాడు నిజంగా నీ ఆవిష్ పెంచుకోవాలనుకుంటున్నావా మైసాన్ మేలు నుండుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా నువ్వు అనేక దినాలు బ్రతకాలనుకుంటున్నావా అయితే ఈ మాటలు జాగ్రత్తగా వినాలి పదమూడవ వచ్చినాం ఏంటది చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకునుము కాచుకురు జాగ్రత్త నీ పేదాలు జాగ్రత్త నీ నాలుక జాగ్రత్త టోటల్గా నీ నోరు కంట్రోల్ ఏమండి ఆయుక్షీణానికి నోరు కూడా కారణమా మరి ఏమనుకుంటున్నారు చాలా మంది అనుకుంటారు ఏమండి ఆయన తల్లిని తండ్రిని చాలా ప్రేమిస్తారండి ఎంత విధేడండి తల్లి తండ్రి చెప్పిన మాట వినడండి వింటూనే వింటాడండి వాళ్ళు చెప్పిన మాట జవదాటడండి మరి ఎందుకు చచ్చాడు అదొక్కటి చేయటం కాదు వాడిలో ఇంకా ఎన్నో అవలక్షణాలు వాడు ఆయువును క్షీణింపజేసే అనేక దుర్గుణాలు ఉన్నాయి వాడిలో తల్లిని తండ్రిని సన్మానించినంత మాత్రాన్ని మిగతావి చెయ్యకపోతే ఏడు నీకు ఆయుష్ పెరిగిపోతుంది అనుకున్నావా నువ్వు చేయడానికి అక్రమ కార్యాలన్నీ చేసి తల్లిని తండ్రిని పూజించి దీవించి ఏమండి ఆశీర్వదించమని కోరుకుంటే ఇది దీర్ఘ ఆయుష వచ్చేస్తుంది అనుకుంటున్నావా బిడ్డ ఎవరు చెప్పారు నీకు తప్పుడు మాటలు చిన్నప్పటి నుంచి మనకు బైబిల్లో వినబడే మాటలు మన బోధకులు మనకు చెప్పే మాటలవే ఏంటది నువ్వు దీర్ఘాయుష పొందున తల్లిని తండ్రిని సన్మానించాది ఒకటేనా నీకు ఆయుష్ కారణం నో అది ఇట్స్ అట్ అదొక భాగం కానీ ఏమిటది ఎక్కడ చూడండి పదమూడు వచ్చిన వాళ్ళు చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుక ఎన్ని మాటలు నోరు విప్పితే ఎవరు కొంప ముంచడానికి నువ్వు మాట్లాడుతున్నావు నోరు విప్పితే ఎవరి మీద నేరారోపణ దోషారోపణ నువ్వు చేస్తున్నావు వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచివాళ్ళు కాదు వారు అలాంటి వాళ్ళు వీళ్ళలాంటి వాళ్ళు అని మాట్లాడే నువ్వు చేస్తావు పోతుంది నీ ఆయుష్ నీ ఆయుష్యును నువ్వే క్షీణింపజేసుకుంటున్నావు దీర్ఘాయువుకు ఉనికి పట్టు దేవుడైతే దీర్ఘాయువు ఆయన చేతిలో ఉంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ ఆయుష్యును తగ్గిస్తుంది ఎన్ని చెడ్డ మాటలు పలికో పలికే చెడ్డ మాటలు నీ ఆయుష్యును తగ్గిస్తున్నాయని ఎవ్వరైనా ఎవరైనా ఆలోచిస్తున్నారా నోటుకొచ్చినంత మాట నోటుకొచ్చినంత స్థాపన తెలియకుండా నువ్వు మాట్లాడడానికి సిద్ధపడుతున్నావే అవన్నీ ఏంటి చెడ్డ మాటలు పలకొద్దు జాగ్రత్త చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును ఇంకా పద్నాలుగు వచ్చిన చూడండి కీడు చేయటం మాని చాల్రా ఎక్కడైనా కీడు 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 ఎంత కీడు చేస్తున్నావు ఎంత ద్రోహం చేస్తున్నావు ఎంత అన్యాయం చేస్తున్నావు కీడు చేయటం మాని కమాన్ రికవర్ మేలు చెయ్యము సమాధానమును వెతకి దాని వెంటాడుము సమాధానాన్ని వెతుకు దేవునితో సమాధానాన్ని పొందు దేవుని ఆజ్ఞలకు లోబడు హే హిస్కియా అయిపోయింది టైం దేవుడు పంపించాడు అయిపోయింది నీ టైం నువ్వు వెళ్ళిపోతావు ప్లీజ్ ప్రభా నా మీద ఆగ్రహం చూపించకయ్యా నీ దాసుడుగా నన్ను కనికరించయ్యా పెంచాడుగా పదిహేను సంవత్సరాలు అది బైబిల్లో మనం చదువుకున్న వాస్తవం హిస్కియా రాజు యొక్క ఆయుష్ కాలాన్ని పదిహేను సంవత్సరాలు పెంచాడే ఏంటి పెంచింది ఎవరు అతని డైట్ ప్లాన్ కాదు జిమ్ బాడీ కాదు ఏమండి ఆరోగ్యవంతమైన శరీరం కాదు నువ్వు బ్రతకాలి అంటే దేవుని యొక్క అనుగ్రహం కావాలి నీ ఆయుష్ ఆయన చేతిలో ఉంది ఆయన దగ్గర ఉంది ఆయన రాశాడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు కానీ ఆయుష్కాలం నువ్వు సద్వినియోగం చేసుకున్నావా దుర్వినియోగం చేసుకుంటున్నావా బ్రతకడానికి ఈరోజు మనిషి తప్పించిపోతున్నాడే ఏ మందునైనా వేసుకుని బ్రతకాలి అని ఆకాంక్షిస్తున్నాడే నువ్వు బ్రతకాలన్న కోరిక మంచిదే కానీ ఆ బ్రతుకు దేవుని కొరక ఆలోచించు దేవుని కొరక నీ కోసమా నువ్వు నిజంగా దీర్ఘాయువును కోరుకుంటే చెడ్డ మాటలను వదిలేయమంటున్నాడు నాలుగుతో చెడ్డ మాటలు మాట్లాడద్దు అంటున్నాడు ఏమండి పెదవులను కాచుకోమంటున్నాడు కీడు చేయకుండా మేలు చెయ్యమంటున్నాడండి ఏమండి అదే మొదటి పేదరి పత్రిక మూడో అధ్యాయం పదవచ్చును చూడండి పేదరు రాస్తున్న మొదటి పత్రిక మూడో అధ్యాయం పదవచ్చును జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు జీవాన్ని ప్రేమిస్తున్నావా మంచి దినాన్ని చూడాలి అనుకుంటున్నావా అయితే చెడ్డదాని పలుకోకుండా తన నాలుగును కపటప మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునే వలన అతని కీడు నుండి తొలిగి మేలు చేయవలను మరలా కొత్త నిబంధనలు అదే మాట చెప్పాడండి మాటలే నీ బ్రతుకును హరించేస్తానని నీకు తెలుసా నువ్వు అనే మాట నీ ఆయుష్యను తగ్గించేస్తున్నాయి ఆ క్షణాలో దినాలో సంవత్సరాలు మనకు తెలీదు దేవుడు అన్నాడు నీ చెడ్డ మాటలు నీకు క్షణం కనుక నీ ఆయుష్షు తలక్కకుండా ఉండాలి అనుకుంటావా దేవుడు రాసింది నోరు బంద్ చెడ్డ మాటలు మాట్లాడద్దు నోరు విప్పితే దేవుని కోసం మాట్లాడు అది దేవుడు చేస్తున్న హెచ్చరిక దేవుడు ఇచ్చాడు కదండి ఆయుష్కాలం ఇచ్చాడు కదండి అధిక బలం ఉంటే ఎనభై డెబ్బై సంవత్సరం ఆయుష్కాలం చెప్పాడు కానీ అంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నావు ఎందుకండి చిన్న వయసులోనే చనిపోతున్నారు అనేక మంది అరవైని చూడలేకపోతున్నారు యాభైని చూడలేకపోతున్నారు నలభైని కూడా చూడలేకపోతున్నారు ముప్పయో పడిలోనే ప్రాణం పోగొట్టుకుంటున్న ఎందరో ఈ ప్రపంచంలో లేరా ఎందుకు పోతున్నావు ఎందుకు నీ ప్రాణాన్ని కోల్పోతున్నావు కోల్పోవడానికి గల కారణాలు ఇప్పుడు మీరు చూడాలి నీ వాయి క్షీణింప చేసుకోవడానికి గల కారణాలు రాసుకోండి చదవండి దేవుడు ఏమో రాయించాడు సామెతల గ్రంథం సామెతలు గ్రంథం ముప్పైవ అధ్యాయం పదిహేడు వచనం చూడండి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడు వచనం తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తిరుని చస్తావురా అంటే నీ శవం అనాథ ప్రేతగా పడిపోద్ది నీ కళ్ళు గుడ్లు పీకుతుంటనే అర్థం ఏంటి నువ్వు చేసిన ఏంటో తెలుసా నీ తండ్రిని అవమానించి నీ తల్లి మాట వినకపోతే ఎప్పుడు వాళ్ళు దేవునిలో నిన్ను పెంచినప్పుడు నువ్వు బైబులు చదవద్దు దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు దేవుని కోసం బ్రతకొద్దని చెబితే కాదు వాళ్ళు కాదు తల్లిదండ్రులు బైబిల్ ఆమోదించిన తల్లిదండ్రులు బైబిల్ సేవలో దేవుని పనిలో నిన్ను ప్రోత్సహించే తల్లిదండ్రులు వారి మాట విను ఏమండి ప్రసంగి గ్రంథం ఎందా చదివాం కదా ఇప్పుడు మొదటి మాట చదువుతాం రెండో మాట చదివాము ఎందుకు ప్రసంగ గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడు వచ్చినాం అర్ధాంతరంగా నువ్వు చావడానికి కారణం నీ ఆయుష్ మూడడానికి కారణం నీ చావులను వెతుక్కుంటూ నీ దగ్గరకు రావడానికి కారణం ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడు వచ్చినం అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యొద్దురా ఎందుకు రా దుర్మార్గత ఎక్కడ చూడు అన్యాయం మోసం డబ్బు సంపాదించడానికి దుర్మార్గ పనులు చేయాలి అక్కడ మార్జన కోసం దుర్మార్గపు పనులు చేయాలి నువ్వు బ్రతకడం కోసం సంపన్నుడు కావడం కోసం దుర్మార్గ పనులు చేయాలి బైబిల్ హెచ్చరిస్తున్న వాళ్ళందరినీ ఏమని అధికముగా దుర్మార్గపు పనులు చేయకము రే బుద్ధిహీనంగా తిరగొద్దురా తిరగొద్దు తిరగొద్దు ఏం పనిరా బయటికి పోతున్నావు మాటి మాటికి బుద్ధిహీనంగా తిరగొద్దు దేవుని పని మీద తిరుగుతున్నావా ఏ పని మీద తిరుగుతున్నావు నువ్వు నువ్వు బుద్ధిహీనంగా తిరిగితే నీ కాలమునకు ముందుగా వేళ చనిపోదు అంటే నీ కాలానికి ముందు నువ్వు పోవడానికి కారణాలు ఏంటి పైన చెప్తున్నాడు ఏంటి అధికముగా నీతి ఏమండి అధికముగా దుర్మార్గపు పనులు చేయటం బుద్ధిహీనంగా తిరగటం నీ కాలాన్ని హరించే కారణం నీ ప్రాణం పోవడానికి నువ్వు అర్ధాంతరంగా చావడానికి ఇవి కారణాలు అని దేవుడు చెబుతున్నాడండి కాదా ఇంకా యాభై ఐదవ కీర్తనలోని ఇరవై మూడో మాట చూడండి ప్రియులరా యాభై ఐదవ కీర్తనలోని ఇరవై మూడు ఏమంటున్నాడు అక్కడ దేవా నాశన నీ వారిని పడవేదువు రక్తాపరాధులను రక్తాన్ని కళ్ళ చూస్తున్న వాళ్ళు హత్యలు చేస్తున్న వాళ్ళు కుటుంబాలను నాశనం చేస్తున్న వాళ్ళు రక్తాన్ని పీల్చి తాగుతున్న వాళ్ళు రక్తాపరాధులను వంచన మోసగించే వాళ్ళు వంచకులాలే కదండి నోరిప్పతే అబద్ధం నోరిప్పితే మోసం వంచన కుటుంబాలను కోల్చటం జీవితాలను కోల్చటం నీ కప్పటపు మాటలు నీ వంచన క్రియలు వంచకులను రక్తాపరాధులను సగము కాలమను నువ్వు బ్రతకరు దేవుడు ఒకవేళ నీకు డెబ్బై రాస్తే అందులో నువ్వు నలభై ఐదు ఏమంటే ముప్పై ఐదు బ్రతకడం కష్టం దేవుడు ఒకవేళ యాభై రాస్తాను పాతిక సంవత్సరాలు బ్రతకడం కష్టం అవునా అవును నమ్మగలభ మాటని ఒకడు దేవుడికి నలభై ఏ రాస్తే ఇరవైకి నువ్వు బ్రతకడం కష్టం చస్తావు అలా చావాలని కోరుకుందామా చెప్పండి వద్దండి దీర్ఘాయువును దేవుడు ప్రసాదించి అధిక బలం ఉంటే నువ్వు ఎనభై ఎనభై క్రాస్ చేస్తావు నువ్వు అధిక బలం ఉంటే నీ ఆయుష్కారం డెబ్బై సంవత్సరములు చెప్పాడే నువ్వు మంచి వాడవైతే డెబ్బైని క్రాస్ చేస్తావు కానీ ఆ బ్రతుకుతున్న కాలం ఎవరి కోసం ఎవరి కోసం బ్రతకగలుగుతున్నావు కానీ లోకం లోకం ఎలా బ్రతుకుతుందండి రక్తాపరాధులు వంచకులు ఎందరును హత్య చేసిన వాళ్ళు ఎందరును వంచించి మోసగించిన వాళ్ళు సగము కాలమైన నీ ఆయుష పోతుంది తరిగిపోతుంది సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినవండి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది మొదటి వచ్చినావు ఎన్నిసార్లు గద్దించను నువ్వు వాడు దేవుని మాటలు వినబడుతున్నప్పుడు నీ మనసు మార్చుకోవాలి నీ ఆయుషని పెంచుకోవడానికి దేవుని సన్నిధులను వేడుకోవాలి ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు లోబడి నడుచుకోవాలి అదే కదా దేవుడు నీకు ఇచ్చిన ఆయువు పట్టు నీ ఆయువు ఆయన చేత్తో పట్టుకున్నాడు ఆయన ఆజ్ఞలకు లోబడు ఆయన మాటలకు విధేయుడు కా ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు నడుచుకో నీకు దీర్ఘాయు కానీ ఎందరో ఒకటి చేసి మరొకటి చేయకపోవటం ఎందరో దుర్మార్గపు పనులు చేయటం ఇవన్నీ కూడా నీ ప్రాణాన్ని హరించడానికి కారణం అర్ధాంతరంగా నువ్వు కన్ను ముయ్యడానికి కారణం అవుతున్నాయి తెలుసానికి ఇది నువ్వు ఇంకా ప్రాణంతోన్నా కదా నువ్వు కన్ను ముయ్యక ముందే ఆ పరిస్థితులను నువ్వు జారిపోక ముందే తెలుసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు బైబుల్ ద్వారా ఎన్నిసార్లు గద్దించిన నువ్వు లోబడినవాడు మరి లేకుండా హఠాత్తుగా నాశనమగునో సామెతల గ్రంథం ఆరు అధ్యాయం పన్నెండు నుంచి అండి చదవండి దేవుని మాటలు ఎన్ని హెచ్చరిక మాటలు దేవుడు రాస్తున్నాడు సామెతల గ్రంథం ఆరు అధ్యాయం పన్నెండు వచ్చి నుంచి అవుతున్నారండి కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయుచు వేళ్లతో గురుతులు చూపును వాడు హృదయములు అతి మూర్ఖ స్వభావం కలది వాడెల్లప్పుడూ కీడు కల్పించు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాణి మీదికి హఠాత్తుగా వచ్చును కనుక వాడు తిరుగు లేకుండా ఆ క్షణమంది నలగొట్టబడును ఏమంటే అప్పుడప్పుడు మన పాటలో చూస్తుంటామే సడన్గా కారు పెద్ద ఆడి కారు మన పాటలో ఏమండి ఆడ ఆగిన ఆడి కారు మీదే పెద్ద స్తంభం పడి చావడం నువ్వు కొట్టిస్తున్నాడే దని కూడా ఆడికారుగా అన్న లక్షల కారు చచ్చావే తప్పించపరచవలసిన నీవు ఆ చక్రాల కిందకు పోయావే ఎందుకు ఎందుకు నీ ఆయుషు క్షీణించిపోయిందో తెలుసా అది లోకానికి తెలియదండి చెబితే చెబితేవాడు ఆయువును కాపాడుకునే వాళ్ళేమో దేవుని మాట వినరు వాళ్ళు దుర్మార్గంగా తిరగటం దుర్మార్గపు పనులు చేయటం దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం ఇదే కదా నీ మానవాళికి అలవాటుగా మారింది అదేంటన్నాడు కుటిలమైన మాటలు ఎవరికి గొడవలు పెడతానో నీ మాటల చేత ఎవరిని మీద నేరస్థాపన చేస్తానో నీ నాలుక చేత చస్తావు తప్పుడు మాటలో మాట్లాడావా పోతావు నువ్వు నీ రోజులలో ఎన్ని రోజులు హరించుకుపోయో నీ నెలలో ఎన్ని నెలలు తగ్గిపోయో నిజంగా దేవుడు కౌంటర్ పెడితే బాగుండండి నువ్వు ప్రతి పనికి మారిన మాటకి మూడు నెలలు తగ్గిపోయింది అనుకోండి మనిషిగా తెలుస్తుంది అనుకోండి అమ్మో నేను తప్పుడు మాట మాట్లాడకూడదు మూడు నెలలు కాలం హరించిపోయిందే నా ఆయుష్కాలంలోని భయం ఉండేదండి మనిషికి అందుకే నీకు కౌంట్ డౌన్ నీకు తెలియకుండానే జరిగిపోతుంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు ఎంత నేరస్థాపన చేస్తున్నావు ఎన్ని దుర్మార్గపు పనులు చేస్తున్నావు ఎంత రక్తాన్ని కళ్ళ చూస్తున్నావు ఎన్ని అన్యాయపు క్రియలు చేస్తున్నావు ఎంత మూర్ఖంగా తిరుగుతున్నావు ఇవన్నీ సమాజానికి పట్టిన జబ్బు అందుకే లేచిపోతున్నారు కరోనా మొదటి వేవులో తప్పించుకున్నారండి అప్పుడు ఏమీ సోకలేదండి మన ఒక వ్యక్తి నాతో అంటున్నాడు జిమ్ బాడీ అండి నా స్నేహితుడు జిమ్ బాడీ ఆ ఏమైంది కరోనా మింగేసింది ఎంత ఆరోగ్యవంతుడు అయినా అంటే నేను ఒకటి అనుగుణ వీడు దుర్మార్గుడు అన్నమాట చిన్న వయస్సులో పసి వయస్సులో ఎందుకు చావాలి యుక్త వయస్సులో ఎందుకు నువ్వు చావాలి దేవుని మాట వినటం లేదా ఆయుష్కాలం ఉండి దేవుని కొరకు నువ్వు పరిచయాలనుకోవటం లేదా అయితే లక్షల మందిలో కోట్ల మందిలో శవం చేరిపోతుంది అందుకే దేవుడు అంటున్నాడు వాని హృదయం అతి మూర్ఖ స్వభావం గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆ పదవాని మీదకి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడును దేవుడిని నిజంగా పిలిచి ఆయుష్మాన్ భవ అదే కదండి పెద్దలు దీవిస్తారు పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు అడిగే దీవెన నేను తెలుసా అయ్యా నన్ను దీవించండి అయ్యా పెద్దలు మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా ఏం కావాలి నీకు దీవెన వాళ్ళు ఇచ్చే ఒకే ఒక పెద్ద దీవును తెలుసా దీర్ఘాయుష్మంతుడు అయ్యా ఆయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి అన్నది వాళ్ళ దీవెన మనుషుల చేతుల్లో లేదయ్యా దేవుని దీవెనల కోసం ఈ మన మానవ సమాజం తప్పిస్తుందా తప్పిస్తే ఇప్పుడు చెప్పిన మాటలు అన్నిటి ప్రకారంగా చెయ్యాలి ఎన్ని హెచ్చరికలు చేశాడు దేవుడు ఏమీర్తల గ్రంథం తొంభై ఒకటవ కీర్తనలోని పదహార వచ్చిన చూడండి కీర్తన గ్రంథం తొంభై ఒకటవ కీర్తనలోని పదహారవ మాట ఏమంటన్నాడు అక్కడ దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను రక్షణ తనకు చూపిస్తాను నమ్ముతావ దేవుని మాట నిన్ను దీర్ఘాయువుతో దేవుడు తృప్తిపరచాలి అంటే ఏం చేయాలో తెలుసా దేవుడు వద్దన్న వాటిని ఆపే మాటలతోనా నాలుకతోనా పెదవులతోనా క్రియలతోనా ఆపే కరోనా దాని మహమ్మారా ఏమండి ఎంత పెద్ద విపత్తు వచ్చినా ఆయన అనుమతి లేనిది నీ దరిదాపులకు రాదది రాదు ఒకవేళ పరీక్షించడానికి వచ్చినా నువ్వు నిలబడతావు నువ్వు కాపాడబడతావు నీ పరీక్షా కాలం ముగిసిన తర్వాత దేవుని కొరకు మరలా నువ్వు శక్తిని పుంజుకొని దేవుని పనిలో ఉంటావు దేవుని పిల్లలారా దీర్ఘాయువునకు ఆయువు పట్టు దేవుడరా దేవుడే దీర్ఘాయుషు కోసం ఎన్నో శ్రమలు పడి పాటలు పడి అన్నాలు మానేసి ఏవండి ఎన్నిటినో తినడం మానేసి నాలుకను కట్టుకొని కేవలం ఆయుష్ కోసం ఆహార పదార్థాలను మానుకుంటున్నావే వెరీ గుడ్ డైట్ అంటావే డైట్ నీ ఆరోగ్యం కోసం పాడించే డైట్ ఇప్పుడు దేవుడు చెబుతున్న డైట్ ఇదంతా నీ బాడీ డైట్ ఇది నీ బ్రెయిన్ డైట్ ఇది నీ బ్రతుకంతా చేయవలసిన డైట్ ఇది డైట్ కంట్రోల్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమండి మీరు బతకాలనుకుంటే ఉప్పు తిండం మానేయండి అంటాడు నూనె తగ్గించేయండి అంటాడు మీ వాళ్ళతో మీరు బ్రతకాలంటే నేను చెప్పిన చేయాలి అంటాడంతే అది డాక్టర్ నీకు ఇచ్చే సలహా అయితే నీకు జన్మనిచ్చిన కన్న తండ్రి ఇదిగో ఈ పాఠం అంతా నీకు ఇచ్చిన డైట్ ప్లాన్ నీ బ్రతుకు డైట్ ప్లాన్ దీర్ఘాయుష కోరుకుంటున్నావా ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటున్నావా దేవుడిచ్చిన దేశంలో పట్టణంలో నువ్వు సుఖంగా బ్రతకాలి అనుకుంటున్నావా అయితే దేవుని మాటలు విను దీర్ఘాయువు ఆయన దగ్గర ఉంది ఏ చదువు ఒక్కసారి ఆ మాట ఆ మాట చదువుకుందా అండి సామెతల గ్రంథం మూడో అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు మొదట్లో చదువుకున్నావు ఒక్కసారి మరలా 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 ఒక్కసారి చదువుదా ఆ మాటని సామెతలు గ్రంథం మూడో అధ్యాయం మొదటి రెండు వచ్చినా నా కుమారుడా నేను కన్న నా కుమారుడా భూమి ప్రతి మనిషితోనూ చెబుతున్నాడు నా కుమారుడా నా ఉపదేశమును మరిచిపోకయ్యా మరిచిపోకిది ఈ డైట్ ప్లాన్ నీ బ్రతుకంతా ఉండాలి అధిక బలమున్న ఎనిమిది సంవత్సరాల నాడే నువ్వు బ్రతికి తీరుతావు ఎనభై ఏళ్ళు క్రాస్ చేస్తావు నువ్వు క్రాస్ చేయాలి అంటే ఏం చేయాలి నా కుమారుడా నా ఉపదేశము మరువకము నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గాయకును అవి ఏమిస్తాయి తెలుసా నా మాటలు నువ్వు వింటే అవి నీకేమిస్తాయి నువ్వు ఎక్కువ కాలం బ్రతికే దీర్ఘాయువునిస్తాయి నీకు ఆహా నీ కుటుంబంతో చుట్టూ నీ భోజన భర్ల చుట్టూ నీ పిల్లలందరితో కలిసి నీ మనవడు మనవరాళ్ళతో కలిసి బ్రతికి ఆనందకరమైన జీవితం ఏ రోగాలు లేకుండా కలిసి ఉండే గొప్ప భాగ్యాన్ని సుఖవంతమైన జీవితాన్ని శాంతి శాంతి ఇదే కదండి కావాలి మనుషులకి డబ్బు ఉన్న నెమ్మది లేకుండా పరపతిలో ఉన్న ఆస్తులు ఉన్న అధికారం ఉన్న నెమ్మది లేకుండా జీవిస్తున్నారండి ఈరోజు ఎంతో మంది మనుషులు నువ్వు సుఖంగా నెమ్మదిగా ఆనందంగా బ్రతకాలి అంటే దేవుడు చెబుతున్న ఈ మంచి మాట ఏంటది నా కుమారుడా నువ్వు ఉపదేశము మరువకయ్యా ఎంత మంచిగా చెబుతున్నాడండి మన తండ్రి నీ ఆయువు నా దగ్గర ఉంది నీ ఆయుష్ నా చేతిలో ఉంది నీ దీర్ఘాయువుకు ఆయువు పట్టు నాది నేను పట్టాను నీ బ్రతుకు దినాలు పట్టుకున్నాను నేను దుర్మార్గు పని చేశావా వదిలేస్తాను నేను అన్యాయపు మాటలు వక్రంగా కీడు మాటలు మాట్లాడవా వదిలేస్తానని నేను నీ కర్మకు పో నా ఆజ్ఞలను వ్యతిరేకిస్తావా పో తల్లిదండ్రులు దూషిస్తావా పో చెడ్డ మాటలు నోటుతో మాట్లాడతావా ఏమండి ఈరోజు చూడండి ప్రజలకు నోరు విప్పితే పచ్చిభూతులు నోరు విప్పితే ఎదుటి వాళ్ళ మీద నిందలు కానీ అవన్నీ వాళ్ళ ఆయుష్ను హరింపజేస్తానన్న నిజం వాళ్ళకి తెలియదండి ఫ్యాషన్ అనుకుంటున్నాడు వాడు ఫ్యాషన్ అనుకుంటున్నాడు ఉత్తర్రా భయంకరమైన ఈ భయంకరమైన పరిస్థితులు ఎందరో ఎందుకు పోతున్నారు మీకు తెలీదు అది దేవునికి తెలుసు ఎవడ ఆయుష్ ఎందుకు ముగిసిపోతుందో చావకూడని వాడు ఎందుకు చస్తున్నాడు బ్రతకవలసిన వాడు ఎందుకు ప్రమాదం బారిన పడి ప్రాణం కోల్పోతున్నాడో అది మనుషులు ఎరుగాలి అది నీకు అర్థం కావాలి అంటే ఇదిగో ఈ మాటలు దేవుని మాటలు నీకు అర్థం కావాలి నువ్వు దీర్ఘాయువును కోరుకుంటే దేవుడు చెప్పిన ఈ చక్కటి డైట్ ప్లాన్ నీ బ్రతుకులోను అనుసరించు నీకు దీర్ఘాయువును దేవుడు దయచేస్తాడు ఇది ఆయన మాట ఇది ఆయన ఇచ్చిన మాట మాట తప్పడాయన నుకలం బ్రతకాలి అనుకున్నావా రా అయితే ఇచ్చేయి నువ్వు ఉప్పు మానేస్తే బ్రతుకుతావు బీపీ రాదు నీకు నువ్వు షుగర్ మానేస్తే నీకు ఏమండి డయాబెటీస్ రాదు అలాగే నువ్వు వీటిని మానేస్తే నీకు ఆయుష్ వస్తుంది ఆయుష్ కావాలని కోరుకుంటున్నారా మనం అంతా ఆయుష్ని కోరుకుంటున్న వాళ్ళు వినండి చావకూడదని కోరుకుంటున్న వాళ్ళు అలా నువ్వు చావకుండా ఉండాలి అంటే దేవుడు చెప్పిన మాటలన్నీ మరువద్దు మరువకు అంటున్నాడు అందుకే జ్ఞాపకం చేసుకో ఒకరు ఎప్పుడో నేను తప్పుడు మాటలు మాట్లాడుతున్నానా ఎవరి మీద నిందలు వేస్తున్నానా ఎవరి కోసం నేను అన్యాయం చేస్తున్నానా ఎవరు బ్రతుకులతోనైనా నేను కూల్చేస్తున్నానా ఎవరి రక్తానైనా కళ్ళ చూస్తున్నానా తల్లిని తండ్రిని నేను ద్వేషిస్తున్నానా ఇవన్నీ ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి వాటిలో మీరు లేకుండా మీ బ్రతుకులను కాపాడుకోండి దేవుని కొరకు మీ ఆయుష్ను పెంచుకోండి ఆయన కొరకు ఎక్కువగా పనిచేయండి మీ పరలోకపు తండ్రి సంతోషాన్ని అందించండి